శుభం వ్యాతు శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వారికి ఆగస్టు 15వ తారీఖు నుండి 31 వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. మిథున రాశిలోనే రాహు ప్లస్ శుక్రుడు యొక్క కాంబినేషన్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అలాగే ద్వితీయ స్థానంలో బుధాదిత్య యోగం. ఈ బుధాదిత్య యోగంలో మనకు కనబడేది బుధుడు, ద్వితీయంలో మిథునలో వాడికి ఉండడం అనేది ఒక విశేషం. వాక్చాతుర్యం అద్భుతంగా ఉంటుంది. రవితో కూడా కలిసి ఉంటాడు కొన్నాళ్ళు, అంటే ఒక 3-4 రోజులు ఉంటాడు కాబట్టి ఈ 3-4 రోజులు అంటే 20వ తారీఖు లోపల ఒక నిర్ణయం తీసుకోగలిగితే వ్యాపార సంబంధమైనది అది శ్రీకారంగా చూడగలిగితే మొత్తం మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్గా వెళ్ళడానికి అవకాశం ఉంది. అంటే 15వ తారీఖు నుండి 19 లోపల, 19లో మళ్ళీ అమావాస్య వస్తుంది కాబట్టి 19 లోపల ఏమైనా మంచి నిర్ణయాలు తీసుకోవడం ప్రయత్నం చేయగలిగితే ది మోస్ట్ పవర్ఫుల్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అది లైఫ్ లాంగ్ ఉండేటట్టుగా ఉంటుంది. ఎందుకంటే బుధుడు రవి కలిసి అక్కడ ఉన్న ఆ యోగం అనేది చాలా అరుదైన యోగము. అది కూడా మనకు ఇంకొక 4 రోజుల వరకు ఉంటుంది. ఆ తర్వాత రవి అక్కడ నుండి తన సొంత ఇంటికి వెళ్ళిపోతాడు కాబట్టి అప్పుడు ఆ యోగం అనేది కొంచెం తగ్గుతుందనమాట. ఓకే ఫైన్. అలాగే వీడు చూస్తే సప్తమంలో గురుడు ఉన్నాడు కాబట్టి వైవాహిక జీవనంలో కొంచెం కుదుపాటు జరగడము, ఇంతకుముందు ఉన్న దానికంటే కొంచెం ప్రశాంతమైన పరిస్థితి ఏర్పడడం ఇవన్నీ కూడా జరగడానికి అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది గురుడు యొక్క ప్రభావంలో. అదేవిధంగా అష్టములో శని యోగించే స్థితిలో ఉన్నాడు తప్ప దోషిగా లేడు కాబట్టి డెఫినెట్గా దాని వల్ల ఆరోగ్య విషయంలో కొంచెం ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని టెస్ట్ అవి చేసుకోకుంటే, బ్లడ్ టెస్ట్ అవి చేసుకుంటే కొంతవరకు నెగిటివ్ అనేది పాజిటివ్ అని కాకుండా నెగిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. అయినా సరే ఒకసారి చేసుకోవడం చాలా అవసరం పడుతుంది మిథున రాశి వారికి అన్ని రంగాల్లోని. అలాగే రాజ్యంలో చూస్తే కుజుడు ఉన్నాడు కాబట్టి మిథున రాశి వారు మాత్రం డెఫినెట్గా గవర్నమెంట్ ఉద్యోగం, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్నవాళ్ళు మాత్రం వీలైనంత వరకు పై అధికారులతో కానీ సబార్డినేట్తో కానీ ఒక 1 వారం రోజులు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పాత చిట్టాలన్నీ ఓపెన్ చేసి మన మీద నిందలు, నీలాప నిందలు వేయడానికి అవకాశం ఉంటుంది. మనకు సస్పెన్షన్ వరకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కోర్టు చుట్టూ తిరగవలసిన అవసరం కూడా ఉద్యోగరీత్యా ఉండవలసిన అవసరం పడే అవకాశం ఉంది కాబట్టి కొంచెం వీలైనంత వరకు ఈసారి ఏంటంటే కుజుడు ఉన్నప్పటికీ రాజ్యంలో బలంగా ఉన్నప్పటికీ కూడా శని దృష్టి పడింది కాబట్టి రాజ్యంలో కొంత బర్న్ అవుతుందని చెప్పి చెప్పుకుంటున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్త పడడం అవసరం పడుతుంది. ఒక 1 వారం రోజులు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండగలిగితే అది వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరైతే మనం రాజ్యం అంటే ఉద్యోగం చేసే ప్రదేశం, వ్యాపారం చేసే ప్రదేశం, అక్కడ కొంత నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఒక 1 వారం రోజులు ఓపిక పడితే మాత్రం ఆ నష్టం నుండి బయటపడే అవకాశం. ఊరికే కొత్త నిర్ణయాలు తీసుకోకండి. మనదే రాజ్యం కదా, మనదే వ్యాపారం కదా, మనం ఇష్టం ఏం జరిగితే జరుగుతుంది కదా అనే ఉద్దేశంతో వెళ్ళి అక్కడ ఏదైనా చిన్న అల్లరి పని చేయాలన్న మీ నిర్ణయాన్ని సూటిగా అమలుపరచడానికి ప్రయత్నం చేసిన దానివల్ల మీకు జరిగేది నష్టమే తప్ప లాభం జరగదు. అంచేది కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే వీళ్ళకంటే లగ్నంలో ఉన్న రాహువు ప్లస్ శుక్రుడు వీళ్ళిద్దరూ అంటే మిథున రాశి వారికి యోగించేవాడు కాబట్టి శుక్రుడు రాహు కలిసిన కాంబినేషన్ ఒక మాయాధనం ఇస్తాడు. మాయాధనం ఇస్తూ రాజ్యంలో నష్టాన్ని కొంచెం చూపించినప్పటికీ కూడా ఈ మాయాధనం ఇస్తాడు కాబట్టి కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరుగుతాయి కాబట్టి ఓ గేమ్ ఏము థీము ఒక ప్లానింగ్ డిజైనింగ్ ప్రోగ్రామ్ అని ప్రాపర్గా వేసుకోగలిగితే మాత్రం లాంగ్ జర్నీకి మాత్రం మోస్ట్ సక్సెస్ఫుల్గా వ్యాపారంలో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ప్రయత్నించండి. అమ్మవారి యొక్క మంత్రం చండీ మంత్రాన్ని కానీ సాధన చేసుకుంటూ వెళ్తే కొన్ని అష్టంలోని సప్తంలోని ఉన్న కొన్ని దోషాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకుంటూ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వియాతం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.